తెలంగాణ ఎంసెట్లో ఏపీ స్టూడెంట్లు టాప్ మొదటి 10 ర్యాంకుల్లో వాళ్ళకే ఎక్కువ రిజల్ట్స్ రిలీజ్ చేసిన మంత్రి సబితా రెడ్డి ఇంజనీరింగ్ లో 80% మంది క్వాలిఫై అగ్రికల్చర్ అండ్ మెడికల్ లో 86% మంది అర్హత అంటూ మీరెందుకు ఓపెన్ చేశారమ్మా ఏపీ మంత్రికి స్థాయిని చేసుకును కదా ఎందుకంటే ఏపీ స్టూడెంట్లే టాప్ అట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మన స్టూడెంట్లకు బడి లేదు బల్పం లేదు బోర్డు లేదు ఏమీ లేదు వాస్తంగా ఎప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ లేదు స్కాలర్షిప్స్ లేవు ఇవాల ఎంత దుస్థితిలో ఉన్నారంటే మీరు అసలు ఒక స్కూల్ కు టీచర్లు అసలు ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి పేరు మీద ప్రతి సంవత్సరం నేను ఎమ్మెల్యేగా చూశాను కనీసం 5000 టీచర్లు 10000 టీచర్లు ఇప్పుడు విద్యా వాలంటీర్లు కూడా తొలగించేశారు ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ మూతబడే స్థితిలో వస్తే కొన్ని వందల వేలు ఇవాళ మీరు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు వత్తాసు పలికే మీరు ఇవాళ ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు చదువుకోవడానికి వస్తే వాళ్ళకు ఇవాళ కనీసం బల్లలు లేవు లేకపోతే ఇవాళ హాస్టల్స్ లేవు వాళ్ళు ఇవాళ ఎంతో కష్టపడి ఉన్న ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని తల్లిదండ్రులు బిల్లలను హైదరాబాద్ పంపిస్తే నేను ఉండే అశోక్ ప్రాంతంలో ఎన్ని కోచింగ్ సెంటర్లు అండి 9 సంవత్సరాలకు నోటిఫికేషన్ ఇస్తావు దాంట్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతుంది ఎవరికి మీరు నేను ఇందులో కీలక క్వశ్చన్ ఏంటంటే ఏపీ స్టూడెంట్లకే టాప్ ర్యాంకులు వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు బాధ్యత వహించి రాజీనామా చేయొద్దా వాళ్ళకు ర్యాంకులు వస్తా ఉన్నాయంటే దుస్థితి ఎంత మన పరిస్థితి ఎంత మన విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అసలు ఉస్మాన్ యూనివర్సిటీ నేను చదువుకున్న యూనివర్సిటీ కళ్ళకు నీళ్ళు వస్తాయి నాకు అక్కడ ఈ సార్ రీసెర్చ్ లేదు పిహెచ్డి లేదు ఫెలోషిప్స్ లేవు స్కాలర్షిప్స్ లేవు అసలు ఒక్క ప్రొఫెసర్ లెక్చరర్ భర్తీ చేసిన దాఖలా 60% ఖాళీలు ఉన్నాయి అంటే ఎవరి కోసం ఈ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీకి వత్తాసు అంటే మీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ కోసం ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి కోటి పల్లారాజేశ్వర రెడ్డి కోటి వరదారెడ్డి కోటి అందులో మళ్ళీ పేదలకు ఎవరికి కూడా వాళ్ళకు అడ్మిషన్స్ లేవు రిజర్వేషన్స్ లేవు మరి ఎవరి కోసం మీరు కొమ్ము కాస్తారు తెలంగాణ నువ్వే చెప్పిన అసెంబ్లీలో ఇది వీకర్ సెక్షన్ స్టేట్ 90% ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి స్టేట్ అని చెప్పి మీరు వీళ్ళ విద్యా వ్యవస్థ కోసం మీరు తీసుకున్న చర్యలు ఏంది ఇవాళ ఆ మంత్రులు ప్రశ్నించాలా మంత్రులు నైతిక బాధ్యత వహించాలా నిజంగా తెలంగాణ సబితాంద్రారెడ్డి గారు రాజీనామా చేయాలా ఎందుకంటే నా నువ్వు మీ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ ర్యాంకులే సాధించలేనటువంటి విద్యాశాఖకు మీరు మంత్రి గుండు అది విద్యాశాఖ మంత్రిగా మీరు ఫెయిల్ అయినట్టే ఓ రకంగా చెప్పారు అంతే కదా మరి ఇప్పుడు మిచ్చే కల్పించే వ్యవస్థ ఏంది విద్య ఏందనేది తేటతెల్లమవుతుంది వాళ్ళు రైట్.